మృత్యులోయ ఇరవై ఎనిమిదవ భాగం భట్టు ఒక్కసారిగా పెద్దగా మూలిగి అయ్యో ఆ మొసలిని అలా ఉండనియండి అది నా ఒక్కడికి సహాయపడేందుకే సృష్టించబడింది ఉడుంబుకు వ్యాఘ్రరూపం రాకుండా విరుగుడు రసాయనమిచ్చానుకదా నన్నీ గృహంలో వదిలి మీ దారిన మీరు వెళ్ళకూడదు అని రసాయన భట్టు అన్నాడు భట్టు ఆ వెళ్లటం ఉండటం నిర్ణయించేవాణ్ణి నేను ముందా మొసలి దగ్గరకు దారితి విన్నావా అని యసపాలుడు కోపంగా అన్నాడు జైకేతుడు ముందుకు ఒక అడుగు వేసి ఆరు కాళ్ల మొసలి ఉన్న బావి దగ్గరకు నడిచాడు అందరూ బావి ముందుకు పోయి లోపలికి తొంగిచూశారు మొసలి నిటారుగా ఉన్న బావి గోడను బల్లిలా కరుచుకొని నిశ్చలంగా ఉన్నది కానీ మనుషుల్ని చూస్తూనే దాని కన్ను మాత్రం కదిలి తలతలమంటూ మెరిసింది భట్టు ఇది నీళ్ళలో దొరికింది అని అడిగాడు రసాయన భట్టు కోపంగా తలాడిస్తూ ఇది నీటి మొసలి కాదు మెట్ట మొసలి దీనికి ప్రాణం పోసినవాడు ఆ పరమాత్ముడే కావచ్చు నేను మాత్రం నిటారుగా ఉండే గోడలు కొండరాళ్ళు పాకగలిగే శక్తి దానికి కలిగించాను అని రసాయన భట్టు అన్నాడు అలాగా ఏది దాన్ని బావి అంచు మీదకు రమ్మని ఆజ్ఞాపించు అని యసపాలుడు తన అనుచరులను కొంచెం జాగ్రత్తగా ఉండమని సైగ చేస్తూ అన్నాడు రసాయన భట్టు బావిలోకి బొంగురు బొంగురుపోయిన గొంతుకతో ఓ వొంటికంటి మకర యోధుడా త్వరగా పైపైకి బావి అంచుకురా నా మిత్రులందరూ నిన్ను కళ్ళారా ఒకసారి చూసి తమ దారిన తాముపోతారు అని రసాయన భట్టు అన్నాడు భట్టు కంఠస్వరం వింటూనే మొసలి చరచరా పైకి వచ్చి తలను బావి అంచు మీద ఆనించింది భట్టు ప్రేమగా దాని తలని మురుతూ నా నౌకరు ముసలివాడు చేసిన ఒక్కగానొక్క పొరబాటు వల్ల నా ఏకాంత నివాసం నలుగురికి తెలిసిపోవటం జరిగింది బుద్ధిహీనుల వల్ల వివేకవంతులు ఎలాంటి ఇక్కట్లకు లోను కావలసి వస్తుందో తెలుసుకునేందుకు ఇది మంచి ఉదాహరణ అని అన్నాడు ఆ మాటలకు యసపాలుడు పెద్దగా నవ్వాడు కూడా నవ్వుతూ ఒరై భట్టు నువ్వేదో నీతి శతకంలా మాట్లాడుతున్నావు నీ మాటలు వింటుంటే నువ్వు గొప్ప వివేకశాలివని అనుకుంటున్నట్టున్నది మేము ఎన్నో శ్రమలపడి ఇక్కడికెందుకొచ్చామో ఈ వింత మొసలిని చూసేందుకు ఎందుకు ఆత్రపడుతున్నామో ఊహించి చెప్పగలవా అని జయకేతుడన్నాడు చెప్పటం కష్టం కానీ మీరు నాకు హాని కలిగించేందుకు మాత్రం ఇక్కడికి రాలేదు మీరు నాగరికులు విశాల హృదయులు అని రసాయన భట్టు అన్నాడు మంచి జిత్తుల మారి జవాబిచ్చావు మేము చెప్పినట్టు విని మాతో సహకరించకపోయావో నువ్వు మాలో ఉన్నవనుకుంటున్న సద్గుణాలన్నీ మాయమైపోతాయి నిన్ను నిలువునా నరికి ఈ మొసలికి మేతగా వేస్తాం తెలిసిందా అని యసపాలుడన్నాడు రసాయన భట్టు మారు పలక్కుండా వంచుకున్నాడు యసపాలుడు ఆవరణలోకి పోయి ఆకాశం కేసి ఒక చూసి భట్టు దగ్గరకు తిరిగి వచ్చి భట్టు నువ్వు ఉడుంబు వ్యాధికి విరుగుడని చెప్పిన రసాయనం అతడు తాగేస్తాడు అది నువ్వు చెప్పిన విధంగా వ్యాధి నివారణ చేస్తుందో లేదో తేలే వరకు నిన్నతడికి అందుబాటులో కాళ్ళు చేతులు కట్టిపడేసి ఉంచుతాం అని యసపాలుడన్నాడు ఆ మాటలకు రసాయన భట్టు వణికిపోతూ అయ్యా మీరన్నంత పని చేయకండి త్వరలో చంద్రోదయం కాబోతున్నది కదా ఉడుంబుకు నేనిచ్చిన రసాయనం ఇప్పుడే తాగమనండి వాడు నరవ్యాఘ్రంగా మారడని నేను హామీ ఇస్తున్నాను అని అన్నాడు నీకు నిజంగానే నీ విరుగుడు మందులో అంత నమ్మకం ఉంటే ఉడుంబుకు అందుబాటులో కూర్చునేందుకు భయమెందుకు అని యసపాలుడు నరవానరులతో ఒరే భట్టు కాళ్ళు చేతులు బిగించి కట్టండి అని అన్నాడు ముసలివాడు ఆ పాడుబడిన కొంపలో తాళ్లు ఏ గదిలో ఉన్నాయో చూసేందుకు కదిలాడు ఉడుంబు కూడా అతడి వెనకగా బయలుదేరుతూ దొరల్లారా నన్ను కూడా తాళ్లతో ఈ స్తంభానికి కట్టండి చంద్రోదయమైన తర్వాత కూడా నేను నరవ్యాఘ్రం కాకుండా మామూలు మనిషిగానే ఉండిపోతే అప్పుడు నా బంధనాలను విప్పుదురుగాని అని ఉడుంబు అన్నాడు ఎసపాల జయకేతులకు అలా చేయటమే క్షేమమన్న అభిప్రాయం కలిగింది క్షణాల మీద నరవానరులు పెద్ద మోకుల్లాంటి తాళ్లను భుజాల మీద వేసుకొని అక్కడికి వచ్చారు యసపాలుడి ఆజ్ఞ కాగానే ముందు వాళ్లు ఉడుంబుకు విరుగుడు రసాయనమిచ్చి అతన్ని తాళ్లతో స్తంభానికి కట్టి తర్వాత రసాయన భట్టు కాళ్ళు చేతులు కూడా బిగించి ఉడుంబు కాళ్ల దగ్గర పడవేశారు ఇక చంద్రోదయం అయ్యేందుకు అట్టే కాలం లేదు ముసలివాడు కాగడాలు వెలిగించి తెచ్చాడు రసాయన భట్టు ఉడుంబు ముఖం కేసి ఇంటి ఆవరణ వైపు కేసి ఆదుర్దాగా చూడసాగాడు అతడికి తానిచ్చిన విరుగుడు మందు శక్తిలో నమ్మకం ఉన్నా అది ఏ కారణం వల్లనైనా ఉడుంబు మీద పనిచేయకపోతే తాను ఎలాంటి దుర్మరణం పాలు కావాల్సి వస్తుందో అన్న భీతి పట్టుకున్నది ఎసపాల జేకేతులు ఒకసారి బావిలోకి తొంగి చూశారు ఆరు కాళ్ల మొసలి బావి అడుగు నుంచి తల ఎత్తి పైకి చూస్తున్నది దాని ఒంటి కన్ను నిప్పు కణంలా మెరమెరలాడుతున్నది ముసలి మొసలికేసి కొంచెం సేపు చూసి బావి దగ్గర నుంచి యువతలకి వస్తూ జయ మొసలి ఆకలితో నకలకలాడుతున్నది ఉడుంబు వ్యాధి నయం కాకపోతే దాని యజమానే దానికి ఆహారం కాబోతున్నాడు పాపం అని అన్నాడు రసాయన భట్టు అదిరిపడి అయ్యా మీరు కొంచెం ఆవరణలోకి వెళ్ళి చంద్రోదయం అయిందో లేదో కాస్త చూడండి చంద్రుడు ఉదయించిన ఎత్తైన ఏ అరణ్య వృక్షాల చాటునో ఉండవచ్చు కొంచెం పరీక్షగా చూడండి అని అన్నాడు భట్టు నీ భూతగృహం చుట్టూ ఉన్న మొండిగోడ మీద ఎక్కి చూస్తే ఆకాశంలో చంద్రుడు ఎక్కడున్నా కనిపిస్తాడు అని యసపాలుడు నరవానరులను పిలిచి వాళ్లను వెంటబెట్టుకొని ఆవరణలోకి పోయి మీరిద్దరూ ఆ మొండిగోడ మీదకెక్కి చంద్రుడు ఏ చెట్ల నుంచైనా కనిపిస్తాడేమో చూడండి అని అన్నాడు నరవానరులు మొండిగోడ మీదకు కుప్పించి ఎగిరి దానిమీద నిలబడి అటూ ఇటూ తలలు తిప్పి చూసి చంద్రుడు కనిపిస్తున్నాడు అదిగో ఇప్పుడే టేకుమాను చెట్ల తలల మీదుగా ఆకాశంలోకి పాకుతున్నాడు అని అన్నారు ఒకటి రెండు నిమిషాలు గడవక ముందే ఆవరణ అంతా చంద్రకిరణాలు ప్రసరించటంతో తెల్లనైంది యసపాల జేకేతులు ఉడుంబు ఉన్న చోటుకు తిరిగి వచ్చారు ఉడుంబులో ఎక్కడా వ్యాఘ్ర లక్షణాలు లేవు అతను మందహాసం చేస్తూ ఆవరణలో పడిన చంద్రకాంతి కేసి కళ్ళార్పకుండా చూస్తున్నాడు రసాయన భట్టు కూడా తన దురవస్థను మరిచిపోయి ఉడుంబుకేసి యసపాల జేకేతులకేసి ముఖంతో చూడసాగాడు యసపాలుడు రసాయన భట్టును సమీపించి భట్టు నువ్వు తయారు చేసే మందు మాకుల శక్తి అమోఘం అంటూ అతడి కాళ్ళు చేతుల కట్లు విప్పి ఎందుకైనా మంచిది మరి రెండు నిమిషాలాగి ఉడుంబు కట్లు విప్పుదాం ఇంత అమోఘ శక్తులు గల ఔషధాలు తయారు చేస్తున్నావు కదా భట్టు మనమందరం రెక్కలు మొలిపించుకొని ఈ మృత్యులోయలో నుంచి ఎగిరిపోయేందుకు ఏదైనా దివ్యౌషధం ఒకటి తయారు చేయలేవా అని అడిగాడు రసాయన భట్టు కట్లతో తిమ్మిరెక్కిపోయిన కాళ్ళు చేతుల్ని జాడించుకుంటూ నిలబడి అయ్యా అంత గొప్ప గలవాణ్ణి కాను నేను నా జీవిత శేషాన్ని ఈ గృహంలోనే ప్రశాంతంగా వెళ్ళమార్చుకోవాలని చూస్తున్నాను అని అన్నాడు ఈ కళ్ళబుల్లి కబుర్లు మేము నమ్ముతామనుకుంటున్నావా భట్టు నువ్వు ఆరు కాళ్ల ముసలిని వాహనంగా ఉపయోగించి ఈ మృత్యులోయ చుట్టూ ఉన్న నిటారు కొండల మీదుగా పాకిపోయి తిరిగి మన లోకంలో పడాలని చూస్తున్నావు ఆ సంగతి మాకు బాగా తెలుసు అని యసపాలుడన్నాడు అయ్యా నన్ను గురించి ఇలాంటి దురభిప్రాయాలన్నీ ఆ ముసలి నౌకరు వెధవ చెప్పిన మాటల వల్ల మీకు కలిగినవి ఏమైతేనేం ఉడుంబుకు జరిగిన అన్యాయం పరిష్కారమైపోయింది ఇక తమ దారిన తాము వెళ్తే నేను దైవోపాసనలో శాంతంగా కాలం వెళ్లబుచ్చుతాను అని రసాయన భట్టు అన్నాడు మేమంత తేలిగ్గా వెళ్లబోవటం లేదు భట్టు అని యసపాలుడు ఉడుంబుకేసి పరీక్షగా చూసి అతడిలో ఎలాంటి మార్పులు రాకపోవడం గమనించి జేకేతుణ్ణి అతడి కట్లు విప్పమని చెప్పి అన్నట్టు ముసలివాడెక్కడా అంటూ చుట్టుపక్కల కలయచూశాడు తన పేరు చెవులబడుతూనే నౌకరు పక్కనున్న గదిలో నుంచి బయటికి వస్తూ అయ్యా అందరికీ భోజనాలు సిద్ధం చేస్తున్నాను రెండు మూడు నిమిషాలు ఓపిక పట్టండి అని అన్నాడు నౌకరంటే అలా ఉండాలి అంటూ యసపాలుడు ముసలివాణ్ణి మెచ్చుకొని నరవానరులు అపక్వాహారాలు కదా పళ్ళు ఫలాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు పళ్ళు ఫలాలే కాదు రకరకాల దుంపలు కూడా ఈ పక్క గదిలో రాసులు పోసి ఉన్నవి నరవానర యువకులు తృప్తిగా తినవచ్చు అని ముసలివాడన్నాడు ఎసపాల జయకేతులు చెప్పగానే నరవానరులిద్దరూ ఉత్సాహంగా ముసలివాడు చెప్పిన గదిలోకి పరిగెత్తారు తర్వాత కొద్దిసేపటికి ముసలివాడు పెద్ద పెద్ద అరటి ఆకుల్లో వెదురు బియ్యపు అన్నము రకరకాల కూరలు తెచ్చి ఉడుంబు ఎసపాల జయకేతుల ముందుంచాడు యశపాలుడు వాటికేసి అనుమానంగా చూసి ఇందులో ఏ విషమో కలపలేదన్న నమ్మకమేముంది ముందు నీ యజమాని నువ్వు ఆకుల్లో ఉన్న అన్ని పదార్థాలు కొద్ది కొద్దిగా తినాలి తర్వాత మేం తింటాం అని అన్నాడు రసాయన భట్టు ముసలివాడికేసి కొరకొరలాడుతూ చూసి తర్వాత అన్నం కూరలు కొద్ది కొద్దిగా పెట్టుకొని నములుతూ అయ్యా ఈ ముసలివాడు చంపచూస్తున్నది నన్ను మిమ్మల్ని కాదు అని అన్నాడు భట్టు ముసలివాడు తిన్న తర్వాత అందరూ కొన్ని నిమిషాలాగి భోజనం వాళ్లకు ఎలాంటి హాని చేయకపోవడంతో ఉడుంబు ఎసపాల జేకేతులు కూడా తృప్తిగా భోజనాలు చేశారు ఆ రాత్రికి అందరూ ముసలివాడిచ్చిన మెత్తని జంతు చర్మాలు పక్కలుగా వేసుకొని సుఖంగా నిద్రపోయారు తెల్లవారుతోనే యసపాల జేకేతులు ముందుగా మేలుకొని కాలకృత్యాలు తీర్చుకొని తన గదిలో ఏవో పూజలు చేసుకుంటున్న రసాయన భట్టు కోసం నరవానరులను పంపాడు రసాయన భట్టు యసపాల జేకేతుల దగ్గరకు వచ్చి నమస్కరించి అతిథులు ప్రయాణమవ్వబోతున్నారా అని ఎంతో సంతోషంగా అడిగాడు ఎసపాలుడు లేదన్నట్టు తల అడ్డంగా తిప్పి భట్టు నువ్వు నీ అతిథుల వెంట నీ ఆరు కాళ్ల మొసలిని తీసుకొని ఈ దాపులనే ఉన్న కొండ దగ్గరకు రాబోతున్నావు నీ మొసలి ఆ కొండకు ఒక వైపున నిటారుగా ఉన్న ప్రదేశాన్ని ఎలా పాకి పైకి పోగలదో చూడాలి అని అన్నాడు రసాయన భట్టు లబోదిబోమంటూ అయ్యా నిజం చెబుతున్నాను ఈ ఆరు కాళ్ల మొసలి జాతి జంతువు అయినా దానికింకా బాగా నిలువుగా ఉండే కొండలను పాకే శక్తి రాలేదు అందుకు ముఖ్య కారణం అంటూ ఇంకా ఏదో చెప్పబోయి మరలా సంశయంతో ఆగిపోయాడు ముఖ్య కారణం దానికి వారానికో పది రోజులకో నరమాంస భోజనం లేకపోవటం ఉడుంబును దానికి ఆహారంగా వేద్దామని చూసి చిక్కుల్లో పడ్డావు ముందు దాన్ని బావిలో నుంచి బయటికి రప్పించి నేను చెప్పిన ఆ కొండ దగ్గరకు తీసుకురా దానికి కొండలు పాకే శక్తి ఏమాత్రం ఉన్నట్టు రుజువైనా ఈ మృత్యులోయలోని దుర్మార్గులైన ఆదివాసుల్ని రోజూ ఆహారంగా వేసే బాధ్యత మేం తీసుకుంటాం తర్వాత ఆ మొసలి సహాయంతో అందరం ఆ లోయ చుట్టూ ఉన్న కొండలెక్కి మన లోకం చేరదాం అని యసపాలుడన్నాడు ఇక చేసేది లేక రసాయన భట్టు ఆరు కాళ్ల మొసలిని పిలిచి బావి నుండి బయటికి తెచ్చాడు యసపాల జేకేతులు చెప్పగా నరవానరులిద్దరూ పెద్ద పెద్ద తాళ్లను భుజాన వేసుకొని బయలుదేరారు అందరూ మొసలిని వెంటబెట్టుకొని అక్కడికి దాపులనే ఉన్న ఒక కొండ దగ్గరకు చేరారు యశపాలుడు మొసలి నడుముకు బలమైన మోకును చేత కట్టించి రసాయన భట్టుతో భట్టు ఈ మోకుకొసను నీ నడుముకు బిగించి కడతాం నువ్వు నీ మొసలి వెంట ఎంత దూరం పాకగలవో ప్రయత్నించి చూడు అని అన్నాడు రసాయన భట్టు నిలువెల్లా వణికిపోతూ అయ్యా ఈ కొండ మీద గుహల్లో భయంకరమైన పక్షుల గూళ్లున్నవి అవి మనుషుల్నీ జంతువుల్నీ కూడా సునాయాసంగా తన్నుకుపోగలవు ఆ భయంకర పక్షుల్ని ఈ లోయలో మీరు చూసినట్టు లేదు అని రసాయన భట్టు అన్నాడు ఆ భయంకర పక్షుల్ని చూడటమే కాదు ఈ మృత్యులోయలో పడుతూనే మాలో ఒకళ్ళం దానికి దొరికి ప్రాణాలతో బయటపడ్డాం ముందు నువ్వు నీ పెంపుడు మొసలిని కొండమీదకి పాకమని ఆజ్ఞాపించు అని ఎసపాలుడు నరవానరులతో నడుముకు మోకు రెండవ కసను బిగించమన్నాడు వాళ్ళు క్షణాల మీద ఆ పనిచేశారు రసాయన భట్టు ఆరు కాళ్ల మొసలి తలనొకసారి నిమిరి ఏడుపు గొంతుతో కుమారా నిటారుగా ఉన్న ఈ కొండ మీద కొంత దూరం పాకి నీ శక్తి చూపించు అతిథులు వాళ్ల దారిన వాళ్లు వెళ్ళిపోతారు అని మొసలిని అంచు దగ్గరకు తీసుకుపోయాడు ఆరు కాళ్ల మొసలి ఒకసారి తల అన్ని పక్కలకు తిప్పిచూసి మీదకి పాకసాగింది దాని నడుముకు కట్టివేయబడిన రసాయన భట్టు మొసలితో పాటుగా కొంచెం దిగువగా తాడుకు వేళ్లాడుతూ పైకి పోసాగాడు ఆ విధంగా వాళ్ళు కొండ మీదకి రెండు మూడు తాటి చెట్ల ప్రమాణానికి పోయేసరికి ఆ పైన ఉన్న గుహల్లో గూళ్ళు పెట్టి పిల్లలను పొదిగే భయంకర పక్షుల్లో ఒకటి వాళ్లను చూసి కర్ణ కఠోరంగా అరుస్తూ రెక్కలల్లార్చి ఎగిరి ఆరు కాళ్ల మొసలికేసి రాసాగింది ఇంకా ఉంది